నమస్తే. మునుగోడు గ్రామాల్లో ఏం జరుగుతున్నది? మద్యము, మందు, డబ్బులు మొత్తం విచ్చలవిడిగా ప్రవాహం నడుస్తూ ఉన్నది. నేను హైదరాబాద్ నుంచి, హయత్ నగర్ నుంచి ఒక 20-25 నిమిషాలు జర్నీ చేస్తే మనకి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఫస్ట్ విలేజ్ ఏదంటే తూప్రాన్పేట అనే విలేజ్ కనబడుతుంది. తర్వాత కోయిలగూడెము, అట్లా చౌటుప్పలు, అటు మునుగోడు అటు పోవచ్చు. ఫస్ట్ విలేజ్ అనమాట ఇది, మన నేషనల్ హైవే 65 మీద. సో ఇది విలేజ్ ఇదంతా. నేను ఒక చిన్న ఈ రోడ్ సైడ్ ఉన్న హోటల్లో కూర్చొని ఉన్నా. మనకి ఈ ఏరియాకి టీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ ఎమ్మెల్యే. సో దాంతోపాటు మిగతా పార్టీల నాయకులు కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడి కోదాడ, ఎక్కడి తూప్రాన్పేట చౌటుపులో చూడండి ఒకసారి. అంటే అక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 1000 ఓట్లు ఉన్నాయి. సో నా పక్కన పెద్ద మనుషులు కూర్చున్నారు, ఇప్పుడే ఛాయ్ తాగి టిఫిన్ చేసారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు. వీరిని అడుగుదాం అసలు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా మునుగోడు గ్రామాల్లో ఏం జరుగుతున్నది, ఈ గ్రామంలో ఏం జరుగుతున్నది, పిల్లలు ఈ మద్యానికి బానిసలు ఎట్లా చెడిపోతున్నారు, వీళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం. రాజకీయాల కంటే ఎక్కువగా మనం దీని మీద మాట్లాడాలి. నమస్తే పెద్ద మనిషి. అంతే. ఏం పేరే? వర్కుడు బాలయ్య. వర్కుడు బాలయ్య, ఎట్లా ఉంది రాజకీయం? రాజకీయం మంచిగా, తాగుడుకుంటుంది. తాగుడు తినడికే దానికి ఏమి లేదు. ఏమి లేదు. ఏమైతుంది మునుగోడులో ఎలక్షన్ అంటగా? మునుగోడు ఎలక్షన్ అయితే ముందుకెవాడు రాకుండా అవుతుంది. అట్లా రోజు మందేనాయిగా? రోజు మందు తిండి. రోజు మందు తిండి దావత్. చికెన్ మటన్. చికెన్ మటన్. మరి ఎట్లా ఇట్లా ఇట్లా రాజకీయాలు ఉంటాయి ఎట్లా? అది బాబు పడేది కాదు, నాశనం చేస్తాను. ఇప్పుడు ఎట్లా మూడు పార్టీలు గట్టిగానే కొట్లాడుతున్నాయా? మూడే రెండే సాగ గట్టిగా. ఏదేది? బీజేపీ, టీఆర్ఎస్. ఓకే. కాంగ్రెస్ అక్కడ లోపలి పోయింది. మరి ఇప్పుడు ఎట్లా మాట, మీరేమనుకుంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత? మేము అనుకునేయా, మేము అప్పుడు తాను ఎక్కడ అక్కడ అంతే అంతే ఉంది. చెప్పవు, బయటికి చెప్పవు. అంతేనా? నేను చెప్పాను. పైసలు ఇస్తే తీసుకుంటావాను? నాకెవడియ్యరు. నేను ఆడు ఇచ్చిన నేను తీసుకోను, నాకెవడియ్యరు. ఇచ్చినా తీసుకోవా? నాకేం పింఛన్ ఒకటి తీసుకుంటున్నా కానీ నాకు ఎవ్వడి ఇచ్చినా తీసుకోను, మందీ పంపిన దాకా. అంటే ఏమైపోయింది, తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అయిందా? మరి బంగారమే వచ్చింది. ఏం చేయదు, మొత్తం బంగారమే. ఇంటిని బట్టి ఏది, కోడిపిల్ల కూడా గచ్చి ఉండదు. అట్లనే వచ్చి. ఎందుకు అట్లా, ఇప్పుడు పెన్షన్లు ఇస్తుండే, రైతు బంధు ఇస్తుండే, అన్ని ఇస్తుంది, అన్ని ఇచ్చి వాళ్ళేమో దొరలు అవుతుడు, దొంగలం అవుతున్నావు. దొంగ ఎట్లా అయితే ఉన్నావు? రైతు కాళ్ళ మీద కాలు వేసుకొని కార్లు కొంటున్నారు. కార్లు కొంటున్నారు, దొరలు అవుతున్నారు. ఏం లేదా? ఇప్పుడు తెలంగాణ తెలంగాణ అంటే కొట్లాడుతీ, మా ఉన్న భూమి అమ్ముకొని వచ్చింది అంతే. ఏం లేదు. కాకపోయినా ఇది అమ్మకున్నా సరే, అమ్మిందని చెప్పి పంట చేసుకుంటాను కూడా తయారు. అట్లా కూడా? అట్లా కూడా ఉండ్రు, మా ఊళ్ళో ఉన్న తయారే కాదు. ఇప్పుడు ఎకరం 1 కోటి రూపాయలు అయిందట. మరి 4 కోట్లు అయినా వాళ్ళకే బాగుపడుతుంది కానీ మనకు ఉండదు. ఏమైంది? 4 కోట్లు అయినాయో 3 కోట్లు అయినాయో కానీ 16 రూపాయలకు ఎకరం కాడికే తొబరపేట మొత్తం ఇక్కడికెళ్ళి తీసుకొచ్చి నాశనం చేసింది. ఇప్పుడు ఏం లేదు, బయట దగ్గర జీతాలు చేస్తాను కూడా ఎవరు పిలుస్తా. ఈ ఊర్లోనా? ఈ ఊర్లో. ఎందుకు అట్లా అయింది తెలియక వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. మొత్తం పైన ఏం లేడా, ఈ తొప్పరాం పేట భూములు అన్నమాట పద్ధతి. ఏమో ఒకరు 10 మంది కానీ కత్తిరాయని. ఎవరి చేతులు ఉన్నాయి ఇవన్నీ? అన్ని దొరలే, అంతా దొరలే, అంతా అమ్మి నా దగ్గర కొన్నా నీకు అమ్మి అది ఇష్టం వచ్చిన గ్రేట్ కమ్ముకుంటూ ఏముంది. ఎన్నేళ్ళ నుంచి నడిచింది ఈ రియల్ ఎస్టేట్? 15 ఏళ్ళ సార్. ఇదే పని, ఇదే పని, ఇదే పని. ఇప్పుడు 5 ఏళ్ళు అయితే ఇలా భూములు లేకుండా మొత్తం కథమే అయిపోయినాయి. ఏమైనా రాజకీయాలు రాగానే ఇళ్ళ కొడుకుడు, అళ్ళ కొడుకుడు, అంత ఆడలాడు, ఇంత ఆడలాడు, మొత్తం పొద్దుకంగా వచ్చి ఇల్లు ఆడవాళ్ళని తిప్పట్లాడు, కొట్టుడు ఆడవాళ్ళని తిప్పట్లాడు. అది అన్ని చేస్తాయి. ఇంత నడుస్తుంది వ్యవహారం. మరి ఏమనిపిస్తుంది రాజకీయం? రాజకీయం ఇంత నాకైతే ఇది నాశనం అయిపోతుంది అనిపిస్తుంది. అంతేలే, ఉండే రాజ్యమేనా ఇది? రాజ్యం పాలక ఎన్నడా అయిందా ఈ రాజ్యం? ఇంత ఏ కాలం అయిందా? ఎవడో ఈడని అంటాడు, ఆడని అంటాడు, బీజేపీ అట, టీఆర్ఎస్ అట, కాంగ్రెస్ వాడు ఎవరు లేడా కానీ వీళ్ళే మొరగలయ్యారట కాలంలో. తిప్పలవాడు లీలే దేశం లీలేదట. మాదే అని చెప్తుంది మొత్తం మీద అంత.
తాగొద్దు కానీ ఈడ తాగుతారు ఆడ తాగుతారు మరి అండకు పోతారు ఇళ్ళకు పోతారు ఈ తాగుడు ఎప్పుడు చా తాగలేదా కావాలంటే సర్పంచ్ చేసినావు పెద్ద మనిషి ఉప సర్పంచ్ చేసినావు ఎంత ఖర్చు పెట్టినావు అప్పుడు ఇప్పుడు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ నిలబడాలంటే వాళ్ళ 10 లక్షలు పెట్టాలి చూస్తున్నట్టు ఎక్కడ ఎక్కువ అట్లా అయితేనే చేస్తాడు ఆయన లేకపోతే ఆయన గంప కట్టవచ్చు ఇప్పుడు మీరు ఏం వ్యవసాయమేనా మీ ఒక్క నిమిషం ఆగే వ్యవసాయమేనా ఎన్ని ఎకరాలు ఉంది మీకు 8 ఎకరాలు 8 ఎకరాలు అంటే కోటీశ్వరం వేయగా నువ్వు మరి అమ్మ నలుగురు ఉంటుంది చేసుకో బాస్కెట్ వాళ్ళు కావదా నేనే అమ్మరా మరి ఇప్పుడు రాజ్యం ఏముంది అని అంటున్నావు కదా ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడుగా మరి గియాని పెట్టినా నేను గెలవడానే గియాని పెట్టిన ఇవాడు పెట్టమని కాలం వచ్చింది ఎవరి కష్టం వాడు చేసుకొని తింటాడు ఏమి ఇచ్చేది అమ్మా చేద్దామా లేకపోతే వదిలి పెట్టమా ఆయన ఇయ్యని ఆ కాలం నన్ను నేను గెలవలేననే ఇయ్యని చేసిండు మరి ఎవడు ఎవడు అడిగినా మరి ఏమి ఇవ్వాలి రైతులకు ఏమిస్తే బాగుంటుండే అయ్యా 100 ఎకరాలలోకి ఇచ్చిండు 2 ఎకరాలలోకి ఇచ్చిండు అది పాయింట్ మరి వాళ్ళకి అన్ని ఇచ్చినా ఎవరిని బాబు అసలు అని ఆయన ఇంటికి వెళ్ళి ఇస్తుండా ఆయన తెలంగాణుండా ఆయన పిల్లలు కలుస్తుందా గయీమాన్ గవర్నమెంట్ పాసలు కాకుండా గయీమాన్ నిజమే అనుకుందాం పగలు సాత్తుండా అంటాం నమ్ముతున్నారా మీరు అవినీతి జరిగింది దోపిడీ జరిగింది అన్నది అవినీతి జరుగుతుంది అంతానే ఉండరు మొత్తుకుంటూనే ఉండరు అందరు అంటనే ఉండరు తినిపి అగో గట్లాంటి తినిపియా తాపియా ఉడిపియా అరే ఆయన తీసుకురారా ఇది తీసుకురారా అనే తినిపియా తాపియా బొరగల బండ మీద మొత్తం 100 స్పీడ్ తో పోదులేరు ఇక్కడ కూసోవే ఏ కూసో కూసో ఇక్కడ ఏం పెద్ద మనిషి ఇప్పుడు ఏమైనా బెదిరిస్తారా పెన్షన్ లాభం అది దాని అట్లా కూడా బీజేపీలో తిరుగుతున్నా ఎందుకు అట్లా వాళ్ళు ఎమ్మడి పొరగాలి ఎమ్మడి తిరుగుతున్నా నీ పెన్షన్ పొందుతూ ఉంటారు నీ రైతు బంధు రాదు 2 ఎకరాలు గోకార భయపడతలేవాను ఎవరు ఏంది భయపడతా తిరిగితే మరి నీ పెన్షన్ రైతు బంధు నాలుగు భయపడే ఆయన ఇస్తుండ వచ్చిండా వస్తుంది అంత ధైర్యం ఎట్లొచ్చిందే ఎంత ధైర్యం అని మరి అడిగిన ఆయన ఈయన దగ్గర ఇస్తుండ మన ఊరి రోజు ఎట్లా జాతరైనా ఊళ్ళో రాత్రి ఆరు దాటిన తర్వాత మంచి మంది వస్తారా చీపు లెక్కరైనా పర్లేదు మోతాదేనా పైసలు ఎట్లా ఇస్తున్నారు పైసలు ఏది ఇప్పుడు ఇస్తే జోలో పెట్టుకోవాలా లేకపోతే వద్దానా ఏది పెట్టుకోవాలి ఇస్తే జోలో పెట్టుకోవాల్సిందే ఎట్లా ఎందుకు పెట్టుకోవాలి జేవులా అమ్ముడు పోయినట్టు కాదా పోతే పోతుంది మరిగా ఇప్పుడు రేపు పొద్దున ఏమంటాడంటే నువ్వు ఓటు నా పైసలు తిన్నావు ఓటు వేసినావు మళ్ళీ నీకు పని చేసేది అంటాడు అల్లుడు పోటీ పడ్డాడు మేము ఎప్పుడైనా పోటీ ఉన్నాం సర్పంచ్ ఉంటే మా అల్లుడు దీనిలో అంటే ఏ నువ్వు ఓటు వేసినావు అమ్మాకు మేము ఎందుకు ఇస్తాం ఇప్పుడు బెదిరిస్తురా రైతు బంధు ఆపుతాం పెన్షన్ ఆపుతాం అని భయపడం భయపడరా ఉన్నది అమ్ముకొని ఏం తినం కానీ కథలు పడుతుంది కానీ మేమెందుకు ఇస్తాం అట్లా 100 కోట్ల విమానం కొన్నాడు కేసీఆర్ తెలుసా 100 కోట్లు ఎన్ని కోట్లు ఉంటే మనకి ఆయన మీరేమన్నా కొన్నారా అని ఒక కారు బండు ఏం కొన్నాడు మా 2 ఎకరాలు కాసే తోటి కొనుక్కుంటాం అమ్మ ఉన్నది 2 ఎకరాలు అమ్ముకొని కొనుక్కుంటా లేదు అత్త చేసే బావులు కూడిపిస్తుండు బావులు కూడా నా బావి కూడిపోయి ఇప్పుడు మా నాయన దంపాల్సింది ఎట్లా ఎందుకు కూడిపోరు అందరు ఆరుగురం పాలేళ్ళం మేము అయితే వాళ్ళందరి దగ్గర తీసుకుని మా బావి కూడిపి మాకు ఆడికే నీడుకుంటే మాకు గీడ ఇస్తారట కట్ట తీడ కొట్టి అదేమో ఇడికే ఆడికి పిలియట్ తీసుకుంటారట అలా వేసుమా మా నాయన మధ్యముచ్చేటికి కొట్లాడి మాకు వచ్చిండు ఆయనకు పట్ట అయిన భూమి మాకు పట్ట అయింది చెనెంటి మీద చెనెంటి దేనికి పసలు వాళ్ళు అందరు ఉండరు కానీ మాకు మాకు మా మేము తీసుకోలే మాకే మాదే గుడ్ పాలి మీరు మేము మున్నూరు వాళ్ళం
అట్లుంది కాగితం తెచ్చినాం మన కోర్టుకి గోన తీసుకెళ్ళిట అడిగి అది ఎట్ట అట్టాయితే చూడాలి ఆయన పిల్లెట్ ఎట్టగోని కలిం దాచిండు పొరగాలు బండ మీద తిరుగుతారా బాగా పొరగాలు తింటే మన చేయి నాకేం బాధ పొరగాలు తీసుకొని ఏమైనా చేసుకొని నాకు పొరగాలు లేరు మా వాళ్ళు తిరిగాడు నా బీజేపీ ఇద్దరు కోర్టులు అడుకు కోళ్ళు ఇస్తారేమై ఆడే పడి ఇయ్యాడు ఏం చెయ్యం అంతే అంతే ఉంది కొలువులేందుకు పెన్షన్ ఇస్తా అంటుండు ఆయన పింఛన్ ఇచ్చా ఆయన పిల్లలు పిల్లలు బతారు రేపు 2000కి ఏమొస్తుంది ఏమండి అవి వచ్చేది ఒక నెల కళ్ళు పాసలు వస్తుంది ఒక నెల నేను ఇచ్చా రెండు తీల కళ్ళు దాతా రెండు తీల కళ్ళు అవుతా రెండు తీల దాతా వైన్ షాపులు ఉన్నాయా వైన్ షాపులు ఫస్ట్ ఫస్ట్ గా ఎన్ని ఉన్నాయి 5-6 ఉన్నాయి ఇంత ముందు ఉండే నైట్ లో ఏప్పుడు ఎక్కడిది ఇప్పుడు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా ఊళ్ళే తాగి చచ్చిపోయిన తాగి కూడా చచ్చిపోలేవు కానీ మరి ఎట్లా మరి ఏం చేద్దాం అంటే ఎట్లా పోవాలి ఏం చేద్దామని మన చేతి రాజ్యం అంతా ఆలకైంది ఇప్పుడు మనం చేస్తే జనాలు కూడా మారాలి కదా జరా ఏం మారు ఇప్పుడు పార్టీలతో మనకి ఏం సంబంధమే గానీ ఇప్పుడు ఏ పార్టీ కూడా అయితే అందరు పంచుతూనే ఉన్నారు కదా అందరు పంచుతూనే అందరు తింటారు ఏమైనా చేసుకుని ఒకప్పుడు ఎట్లుండే రాజ్యం ఒకప్పుడు మా కాలంలో మేము కన్న కచ్చం చేసుకొని బాగుంది కచ్చబాను కొట్టుకొని అమ్ముకొని బతినాము ఇప్పుడే ఉన్నది అమ్ముకోవాలన్నట నువ్వు పుణ్యానిక ఆయన రెండు పాత్రలు ఆరు కుంచోడు ఇచ్చగా ఏదో కొడుతుండు ఆయన అయ్యే సోమోలు నా చెరకలో నివాడు నేను రోడ్డు మీద ఉన్నావు మంచిగా హైవే మీద నా చెరకలు నివాడు నేను వద్దా అంటే బద్దలు మనకొద్దా రాయి తీసుకొని కోటి రోజు వరకు కలవడే నాకు నువ్వు కొట్టా అని అడిగిన నేను ఇయ్యాలి నేను ఊకుంటుందా ఇయ్యాలి ఏమి కలుద్దాం మరి కలుద్దాం సాయి తాగు ఏం పెద్ద మనిషి మరి ఏం చేద్దాం అంటావు ఎట్లా ఇది అంటే మార్పు ఎట్లా రావాలి చేంజ్ ప్రజలనే ఉంటుంది మార్పు జనాల్లో రావాలా ప్రజలకు మాట మాట్లాడితేనే ఆయన వీళ్ళ సంగతి అంతా చూస్తారు నీళ్ళకి ఎంతమంది మాట్లాడుతున్నారు అందరు ఇట్లే ఉన్నదా రోజు కలుస్తారుగా తాగేటోళ్ళు మాట్లాడతారా పోయి తాయి మధ్య దమ్ మాట్లాడతారు వాళ్ళ ఇదే మంచి మాట్లాడతారు ఘోరంగా అలవాటు పడరు జనాలు చేస్తున్నారు అట్లా సంపాదించుకుని మొత్తం పువ్వులన్నీ అమ్మ పద తీసుకురా అని పదలకి ఇస్తారు కానీ వాళ్ళు పంచి పెట్టా ఈ ప్రచారాలు చేపియా మరి ఎక్కడ ఈ ప్రచారాలు ఇళ్ళకి వెళ్ళిస్తురా వాళ్ళు కష్టం చేస్తే కానవాడు రాత్రి పగలు తిట్టగర కరెంట్ కరెంట్ మరి జనం పెరుగుతా ఉంటే అన్ని పెరిగాయా ఇష్టం వచ్చిన ధరలు పెంచుతున్నారు కదా ఎట్లా పొద్దున దా చేస్తే పొద్దున దారకపోతే కదా మరి ఎట్లా పత్తరే పిల్లల పిల్లలు వాళ్ళకే సరిపడకపోయా ఇయ్యం పత్తరే ఉన్నదాన్ని అమ్ముకునే మీరు ఏ నీళ్ళు తాగుతున్నాయి రోజు మేము ఏ నీళ్ళు తాగుతలేమా ఫిల్టర్ నీళ్ళా లేకపోతే ఫిల్టర్ నీళ్ళు మాత్రం వస్తాయి మా ఊళ్ళో ఫిల్టర్ నీళ్ళు తాగుతాయి ఏది కొనుక్కోనా కొనుక్కోనే గ్రామ పంచాయత్ తరపున ఆ బోర్రాలు నీళ్ళు వస్తాయి ఇప్పుడు అంటే ట్యాంక్ ఉంది మిషన్ బగీరథ వస్తాయి అలా పోయి మళ్ళీ ఫిల్టర్లకు వస్తాయి ఏ ఫిల్టర్లా ఆ ఫిల్టర్ ఉంది ఆ ఫిల్టర్ అది కొనుక్కొని తాగాలి కదే రూపాయికి 2 రూపాయలు పెద్ద మనిషి ఏ నీళ్ళే అయ్యే మిషన్ బగీరథ నీళ్ళేగా కొనుక్కొచ్చినావా అదే అన్న ఫిల్టరే కదా మినరల్ వాటరే ఇంటింటికి నల్ల ఇస్తుంటే మళ్ళీ గీ నీళ్ళు తెస్తున్నారు మీరు వస్తలేవు అవి వస్తలేవు ఇంటికి ఇచ్చినా ఆయన అన్నాడు కానీ ఏడు ఇచ్చినా నల్లదు ఇస్తా అన్నాడు అన్నంగానే అయిపోయి చేస్తాను మొత్తం అవే నీళ్ళట మీరు తాగేయండి ఆయన అంటున్నాడు ఆడు ఎన్ని ఇస్తాడు ఏది ఇయ్యలే ఇలా ఇస్తే అన్న ఏ ఇయ్యలే గొల్లు ఇస్తాను గొల్ల రోజులు ఇచ్చారు కానీ గొల్లని పట్టుకొని గొర్రెలు ఎత్తుకోరు కానీ ఇక ప్రత్యేకం ఏమి ఇయ్యలే ఆ గొల్ల కూడా ఇంకా ఇయ్యనే అంటున్నారు ఇంకా కొంతమందికి ఇయ్యనే లేదు ఇంతవరకు రైట్ మరి కలుద్దాం మరి సో ఇది పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి ఒకటి మాత్రం వాస్తవం ఈ రాజకీయాలు వీటి వల్ల పార్టీలు చేసే ఈ అరాచకాల వల్ల యూత్ మాత్రం పూర్తిగా చెడిపోతూ ఉన్నారు ఇప్పుడు ఈ ఊర్లో 1000 ఓట్లు ఉంటే 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి హైవే మీద ఉన్నది నేను చెప్తున్న విషయం మనకి చాలా భయంకరంగా ఉన్నది ఇక్కడ భూమి హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరిద్దరు తప్ప మొత్తం భూమి అంతా వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నది
చూడండి ఒకసారి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇంటింటికి నల్ల నీళ్ళు ఆయన ఇప్పుడే ఈ హోటల్ ఆయన ఫిల్టర్ నీళ్లు కొనుక్కొని వచ్చి తాగుతా ఉన్నారు. సో ఇది వాస్తవ పరిస్థితి. మరిన్ని గ్రామాలు తిరుగుదాం, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాం. కెమెరామెన్ మణితో రఘు తొలివేరు.